ఉన్నావంటూ భార్యను వదిలేసి మరొకరితో సహజీవనం చేస్తున్న హైదరాబాద్ కు చెందిన అడిషనల్ ఎస్పీపై ఆయన భార్య కోర్టుకెక్కింది. తన పేరుతో ఉన్న ఆస్తిని సహజీవనం చేస్తున్న మహిళకు ఇచ్చేశారని ఆమె ఆరోపిస్తోంది. భర్త వేధింపులు భరించలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అడిషనల్ ఎస్పీ భార్య వేదశ్రీ. ఈ ఇష్యూకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. ఆస్తి కోసం భార్యనే మార్చివేశాడు ఒక అదనపు ఎస్పీ. అయితే తన ఆస్తి తనకు కావాలంటూ అదనపు ఎస్పీ భార్య ప్రస్తుతానికి కోర్టు మెట్లెక్కింది. ప్రస్తుతానికి ఆమె మనతో ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు బాబురావు మిమ్మల్ని మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు? తర్వాత ఆస్తి ఎప్పుడు తీసుకోవడం జరిగింది? తర్వాత వేరే వాళ్ళకి ఆస్తి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేశాడు? మాకు 1983లో మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత బాగా కొట్టి ఇంట్లో నుంచి తరిమేశారు. ఒక 2-3 సార్లు అట్లా భరించాను. ఆ తర్వాత ఇంట్లో నుంచి కొట్టి తరిమేసిన తర్వాత ఈ సోషల్ వర్కర్ అనే ఆమె ఎంటర్ అయిందండి. వచ్చి, అక్క నిన్ను మీ ఆయనతో కలిసి సారుగారితో కలుపుతాను, మీ ఇద్దరిని విడిగా ఉంటున్నారంట కదా, మీ ఇద్దరిని కలుపుతానని చెప్పి నేను సోషల్ వర్కర్ని అని చెప్పి వచ్చిందండి. ఆమె మాటల మీద నమ్మకం ఉంచి నేను వెళ్ళానండి. ఆమె మాటలు విని మా హస్బెండ్ నన్ను దగ్గరకు తీసుకున్నారు. తీసుకున్న కొన్నాళ్ళ తర్వాత వీళ్ళు విడిగా ఉంటాము నేను గమనించి గట్టిగా అడిగానండి. నేను గట్టిగా అడిగినప్పుడు కొట్టారు బాగా. కొట్టి నీ దిక్కున్న కాడ చెప్పుకో అని చెప్పేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తూ నా ఉన్న ప్రాపర్టీ పేపర్స్ కూడా లాగేసుకున్నారండి. లాగేసుకుని నీ దిక్కున్న కాడ చెప్పుకో, నేను పెద్ద పోలీస్ ఆఫీసర్, నన్ను ఎవడేం చేయలేడని అన్నాడండి అని చెప్పేసి ఇంట్లో నుంచి గెంటేశారండి. గెంటేసిన తర్వాత నేను అమ్మవాళ్ళ ఇంటి దగ్గర ఉంటూ తర్వాత తెలిసిందండి ఈ ప్రాపర్టీ వాళ్ళు అమ్ముకున్నారని చెప్పి రీసెంట్గా నాకు తెలిసిందండి. యాక్చువల్గా 1997లో కొన్నాం మేము, అది నాన్నగారు ఇచ్చింది నాకు. ఈ 2011లో వాళ్ళు అమ్ముకున్నట్టు తెలిసి నేను ఎంక్వైరీ చేస్తే రీసెంట్గా నాకు పేపర్స్ వచ్చినాయండి. దాన్ని బట్టి నేను ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి, నా భర్త నన్ను ఎట్లా హింసిస్తున్నాడని చెప్పి నేను కోర్టు మీట్ లేకవలసి వచ్చిందండి. అంటే మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా పోలీసులకు? కానీ ఎవరైనా ఎస్పీ కావచ్చు, సిపి కావచ్చు, లేకపోతే లోకల్ ఆఫీసర్ కానీ కంప్లైంట్ చేశారు? చేశానండి, కంప్లైంట్ చేశాను. చేసినా కానీ ప్రయోజనం లేదండి. ఆయన పెద్ద పోలీస్ ఆఫీసరు, మేమేం చేయలేమమ్మా అన్నారు. తర్వాత మా హస్బెండ్ దగ్గరికి కూడా వెళ్ళి నేను బ్రతిమలాడుకున్నాను, మీరు నన్ను దగ్గరకు తీసుకోండి అని కూడా వినలేదు ఆయన. మీ దిక్కున్న కాడ చెప్పుకోమన్నారు. అంటే మీరు విడాకులు తీసుకున్నారా? లేకుంటే విడాకులు తీసుకోలేదండి. విడాకులు తీసుకోకుండానే ఆయన వేరే ఆమెతో సహవాసం చేస్తున్నారు. అది అడిగితేనే కొట్టారండి నన్ను బాగా. ఎంతమంది పిల్లలు? నలుగురు పిల్లలండి. పిల్లలు ఎక్కడ ఉన్నారు? పిల్లలు ముగ్గురు ఆయన దగ్గర ఉన్నారండి. ఒక ఆమెకు మ్యారేజ్ చేశారు ఆయనే. ప్రస్తుతానికి చూసినట్లయితే ఆస్తి మొత్తం ఆయన తీసుకున్నారని చెప్తున్నారు, కానీ ఆయన మాత్రం వేరే దగ్గర ఉంటున్నారు. మరి ఇన్ని రోజులు మీకు ఆస్తి ఎందుకు తెలియలేదు? అంటే మీ ఆస్తి మీరు లేకాకుండా ఆయన అమ్మేసుకున్నారని చెప్తున్నారు కదా. నాకు బ్రతకటమే కష్టం ఉందండి. నేను బ్రతకటానికే కష్టంగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎంక్వైరీలు చేసుకోవాలంటే నాకు చేత కాలేదండి. నాకు తెలిసిన శ్రేయల్ ఆఫీసర్లు చెప్పారు నాకు, ఇట్లా మీ ప్రాపర్టీ అమ్మినట్టుగా నాకు తెలిసింది, ఒకసారి కనుక్కోండి అంటే అప్పుడు నేను తెలుసుకుంటే నిజంగానే జరిగిందండి అది. సోషల్ వర్కర్ తోటి ఎప్పుడు పరిచయం అయింది? ఆమె మీ దగ్గరికి వచ్చేసరి ఏం చెప్పింది అప్పట్లో? అప్పుడు సోషల్ వర్కర్ని మీ ఇద్దరిని కలుపుతానని వచ్చిందండి. ఆమెతో అంతకుముందు నాకు అసలు పరిచయం లేదు. సోషల్ వర్కర్ నేను, సార్ గారు మీరు విడిగా ఉంటున్నారని తెలిసింది, నేను కలుపుతానని వచ్చిందండి. ఆ మాటలు నమ్మి నేను వచ్చానండి. వచ్చినప్పుడు ఒక రూమ్లోనే, ఒక ఇంట్లోనే ఉంటా, వాళ్ళిద్దరు విడిగా ఉంటా, నన్ను విడిగా పెట్టారండి. ఇది గమనించి నేను అడిగాను, గట్టిగా ఎదురు తిరిగాను. ఎదురు తిరిగితే నన్ను ఇద్దరు కొట్టారండి. ఇద్దరు కొట్టి తోసేశారు ఇంట్లో నుంచి బయటికి. అంటే అప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? నా భర్త దగ్గరే ఉన్నానండి. నేను నా భర్త దగ్గరే ఉన్నాను. నేను హైదరాబాద్లో ఎవరు, ఏ పోలీస్ ఆఫీసర్ని కలిశారు, ఎవరు చెప్పారు? కలిశానండి. మీకు ఏం కావాలనుకుంటున్నారు ఇప్పుడు? నా భర్త నాకు కావాలండి. నా ప్రాపర్టీ నాకు, నా పిల్లలు, నా భర్త, నేను అందరం కలిసి ఉండాలి. నేను ఇప్పటి వరకు వెయిట్ చేసింది కూడా దీనికోసమే. నా బిడ్డల భవిష్యత్తు, నా భవిష్యత్తు, నా పిల్లలు, నా సంసారం అంతే. అంటే ఆస్తి అమ్మేసుకున్న దాంట్లో భర్త భార్య పేరు కూడా చేంజ్ చేశారు? అవునండి, నా పేరు పెట్టి ఆమె అమ్ముకుంది కాబట్టి ఆ ప్రాపర్టీ కంపల్సరీ నాదేనండి. నాకు కావాలి అది. నాకు న్యాయం జరగాలని నేను కోర్టు మెట్లెక్కాను. ఆస్తి కోసం ఒక అదనపు ఎస్పీ పూర్తిగా భార్య స్థానంలో మరొక సోషల్ వర్కర్ పేరు పెట్టేసి పూర్తి ఆస్తి కూడా రాయించుకొని ఆ తర్వాత ఆస్తిని కూడా అమ్మేసుకోవడం జరిగింది. అయితే ఇది జరిగి కూడా చాలా రోజులు అవుతుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్న ఉన్నతాధికారులకు, పోలీసు ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి అతనిపైన కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేని చెప్పి అమ్మాయిలు చెప్తున్నారు. అంతేకాకుండా దీనిపైన తనకు తగిన విధంగా న్యాయం కావాలి, తనకు న్యాయ పోరాటం చేస్తున్నాం. ఇప్పటికీ ఎవరికి ఏ పోలీసు అధికారి చెప్పినా, ఎవరు చెప్పినా అది బాబురావు ఒక అదనపు ఎస్పీ కావడంతో ఎవరు ఏ అధికారి కూడా పట్టించుకోలేదు కాబట్టి నాకు న్యాయం కావాలని చెప్పి మహిళ కోరుతుంది. అయితే దీనిపైన ప్రస్తుతానికి కోర్టులో కేసు వేయడం జరిగింది. దీనిపైన కూడా విచారణ కూడా కొనసాగుతుంది. అయితే బాబురావు దీనిపైన ఏమంటాడో వేచి చూడాల్సింది.
కనపసన శక్తో రమేష్ వెట్ల ఎన్టీవీ. వేదశ్రీ ఆరోపణలపై అడిషనల్ ఎస్పీ బాబురావు స్పందించారు. వేధిస్తున్నట్లు వేదశ్రీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను చట్టానికి లోబడి పనిచేస్తానని చెప్పారు. దీనికి సంబంధించి అడిషనల్ ఎస్పీ బాబురావుతో మాట్లాడారు మా ప్రతినిధి రమేష్ వెట్ల. ఆస్తి కోసం తన భర్త మరొకరితో ఉంటున్నారని చెప్పి ఆరోపణలు చేస్తుంది వేదశ్రీ. అయితే దీనికి సంబంధించి అదనపు ఎస్పీ అయిన బాబురావు అంతా ఉన్నారు. సరే చెప్పండి, మీ పైన కొన్ని ఆరోపణలు చేస్తూ మీ భార్య కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. అసలు ప్రధానంగా ఉన్న ఆరోపణల మీద, మీ ఆరోపణల మీద ఉన్న స్పందన ఏంటి? ఇప్పుడు ఏవైతే కొత్తగా ఈ ఆస్తి గురించి అయితే ఆమె చెప్తుందో, యాక్చువల్గా ఆ ఆస్తి ఆమె పేరనే ఉండేది. కానీ ఎప్పుడైతే తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందో, ఆ వెళ్ళిపోయినప్పుడు మాత్రము మా ఆమె తండ్రి అనగా నా సొంత మేనమామ నా రెండో కూతురి పేరు మీద ఆమెతో అగ్రిమెంట్ చేయించి నాకు ఇచ్చినాడు. ఇప్పుడు జరిగిన ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది నాకు ఇప్పుడే తెలిసింది. ఆ విషయం ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనే విషయం నేను తెలుసుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ముగ్గురు పిల్లలు కూడా దానిలో రిజిస్ట్రేషన్ అప్పుడు ఉన్నారని తెలిసింది నాకు. నేను వాళ్ళు కూడా విచారిస్తున్నాను. ఇవన్నీ విచారించిన తర్వాత ఏముందో దాన్ని బట్టి నేను కోర్టులో ఆమె కేసేసింది కాబట్టి నేను కోర్టులో సమాధానం చెప్పుకుంటాను. అంటే ఆస్తి కోసమే నన్ను తన్ని తన్ని బయటికి పరిమేశారు, తన తన ఆస్తిని లాక్కోరు, మీరే వేరే ఒక లేడీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్ ఆమె నన్ను వదిలిపెట్టి వెళ్ళింది 1994లో వెళ్ళిపోయిందండి. ఈ ఆస్తి ఏదైతే ఇప్పుడు చెప్పిన తమరు చెప్పిన ఈ క్రయ విక్రయాలు ఉన్నాయో అవి జరిగింది 2011లో. కాబట్టి ఈ ఆస్తి కోసమే వదిలిపెట్టానన్నమాట తప్పు. ఎందుకంటే నేను ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా ఉంటూ నైతిక విలువలను కాపాడుకుంటూ ఇప్పటి వరకు చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్కి ఎదిగిన నేను ఇంతవరకు ఏ రోజు కూడా చట్ట వ్యతిరేకమైన పనులు ఏ రోజు చేయలేదు, చేయను కూడా. కాబట్టి ఈ విషయం జరిగిన విషయంలో కూడా ఎక్కడ తప్పు జరిగింది, తప్పు జరిగిందా జరగలేదా అనేది నేను కూడా విచారిస్తాను. నాతో కాపురం చేసినప్పుడు నరకం చూపెట్టాడు, నల్లగా ఉన్నామని చెప్పి బయటికి పంపేశారని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తున్నాను. దాని మీద ఏమంటారు? నల్లగా ఉన్నాననుకుంటే అని ఆమె చెప్తే నేను నలుగురు పిల్లల్ని ఆమెతో ఎందుకు కనివ్వండి? అదే కాకుండా నలుగురు ఆమె కన్నా నలుగురు పిల్లల్ని ఆమె వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇప్పటికీ 21 ఇయర్స్ నుంచి పిల్లలు నేనే సాకుతున్నా. వాళ్ళ చదువులు కాడ నుంచి నా పెద్ద కూతురు ఇప్పుడు ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా రెండో కుమారుడు కూడా ఇప్పుడు 4th ఇయర్ ఇంజనీర్. ఇప్పుడు నా ఇద్దరు కూతుళ్ళు ఇప్పుడు ఉన్నారు, ఇద్దరు కూతుళ్ళు కూడా పెళ్ళికున్నారు, పెళ్లి కోసం ట్రై చేస్తున్నా. ఈ సమయంలో ఈ కేసులు వేయటం కూడా తప్పు అని ఆమెకు చెప్పించడం కూడా జరిగింది. అదేవిధంగా ఆమెకి నేను 5 లక్షల క్యాష్ కూడా ఇస్తాను, నెలకు 5000 ఇస్తాను, ప్రశాంతంగా ఉండి మంచిగా బ్రతుకు, నా ఇద్దరు కూతురు పెళ్ళైనాక నువ్వేమైనా కేసులు వేసుకోమని చెప్పాను. అయినా కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కూడా ఆలోచించకుండా ఇప్పుడు ఈ కేసులు తతంగం మొదలుపెట్టింది. కాబట్టి ఏమన్నా నేను ఈ కేసుల గురించి కానీ ఏమన్నా కానీ నేను కోర్టులో చూసుకుంటాను, నేను కూడా కోర్టుకు అప్రోచ్ అవుతాను. అంటే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాను, నెగ్లెక్ట్ చేశారు, నా భర్త నాకే కావాలని డిమాండ్ చేస్తుంది. 21 ఇయర్స్ తర్వాత ఈ 21 ఇయర్స్లో మరి ఆమె ఏ భర్తతో ఉందో ఆమెకే తెలియాలి, నాకే తెలీదు. ఇప్పుడు అసలు భర్త కావాలంటే మాత్రము మరి అది ఆమె ఆల్రెడీ కోర్టులో వేసింది. నేను ఆ కోర్టులో నేను సమాధానం చెప్పుకుంటాను. ఇప్పుడు ఆస్తి విక్రయాలకు సంబంధించి అసలు జరిగింది ఏమనుకుంటున్నాను? అది కనుక్కోవాలి. నేను కూడా వెరిఫై డాక్యుమెంట్స్ తీసుకోవాలా, నేను కూడా వెరిఫై చేయాలా, ఎక్కడ జరిగింది, పొరపాటు జరిగిందా, నిజం జరిగిందా, జరిగింది ఎంతవరకు వాస్తవం అనేది కూడా నేను కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నాక నేను దాన్ని బట్టి సాధీనం చేసిన మహిళనే ఆస్తి మొత్తం అమ్మేసిందని చెప్తున్నారు. అది నేను కనుక్కోవాలి కదా, తెలుసుకోవాలి కదా. నేను కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి, చేసిన కానీ నేను మాట్లాడలేను. ఏదైతే ఇప్పుడు వస్తున్న ఆరోపణల మీద పూర్తిస్థాయిలో కూడా ఎంక్వైరీ జరుపుతున్నాం. అంతేకాకుండా ఏదైతే తనను వదిలిపెట్టే సమయంలో ఆస్తి తన పేరు మీద ఉంది, తన కూతురు పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది, అయితే ఈ క్రయ విక్రయాలు ఎలా జరిగాయన దాని మీద పూర్తిస్థాయిలో విచారణ జరిపి దానిపైన దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకుంటా ఉంటారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు తన భర్త తనకు కావాలని ఆమె చేస్తున్న డిమాండు పూర్తిగా సహేతం కాదు. 21 ఇయర్స్ తర్వాత వచ్చి తన భర్త కావాలంటే ఇప్పుడు ఎలా కుదురుతుందని చెప్పి బాబురావు అంటున్నాడు.